లేదండి, అంటే చిరంజీవి గారి కుటుంబంతో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాతో మాట్లాడినప్పుడు కొన్ని అభిప్రాయాలు దీనికి సంబంధించినటువంటి ఒక అవగాహన ఉంటుంది కాబట్టి నాగబాబు గారు ఫస్ట్ నేను అధికార ప్రతినిధిగా నాగబాబు గారు చిరంజీవి గారు నన్ను ప్రమోట్ చేశారు. వాళ్ళ మంచి సంబంధాలు అప్పుడు ఇప్పుడు వాళ్ళ పట్ల నేను కానీ నా పట్ల వారి వాళ్ళకి కానీ ఒక మంచి గౌరవభావం అనేటటువంటిది దాన్ని ఎక్కడ చెడగొట్టుకోకుండానే ఉన్నాము. కాబట్టి ఆ రీత్యా బహుశా జనసేన అనేటటువంటిది అని ఉండొచ్చు. కానీ ఈరోజున నేను చాలా విషయాల్ని ఆలోచించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఇది. ఎందుకంటే చాలా గట్టి దెబ్బ, ఎదురు దెబ్బ, ఎప్పుడూ కూడా ఇట్లా పార్టీ మారాల్సి వస్తుందని కనీసం కలలో కూడా అనుకున్నటువంటి ఒక అనేక పరిణామాలు వచ్చి వాళ్ళ పార్టీ మారిన సందర్భంలో ఇక ఇది చివరి అడుగు వేయాలి, చివరి గూడు వెతుక్కోవాలి. కాబట్టి అన్ని విషయాల్ని ఆలోచించాలి. నా బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, మీలాంటి మీడియా మిత్రులు అందరితోటి మాట్లాడాలనేటటువంటిది, దానికి కొంచెం సమయం కావాలనేటటువంటిది అనుకున్నాను. ఏ నిర్ణయం ఓపెన్గా అయితే ఉన్నానండి, ఏ నిర్ణయం అయితే ప్రస్తుతానికి తీసుకోలేదు. పోరాడే వాళ్ళకి ఎప్పుడైనా ప్లేస్ ఉంటుంది కదా రమేష్ గారు. ఖచ్చితంగా ఇవాళ ఒకటి, నేను రాజకీయ పార్టీలో ఉంటాను అనేటటువంటిది స్పష్టం చేసి చెప్తున్నాను, కానీ నిర్ణయం తీసుకోలేదు అనేటటువంటిది మాత్రం అది నిజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటిది ఎటువంటి ప్రభుత్వ పదవులు ఆశించము, అక్కడ ఇచ్చే పరిస్థితి ఉండదు, తీసుకోవడానికి కూడా నేను కూడా ఒకవేళ ఆ కోరికలతోటి లేకపోతే అలాంటి వ్యవహారాలు మాట్లాడుకొని ముందుగానే మాట్లాడుకొని కర్చీఫ్లు వేసి ఇలాంటివి ఏవో మాట్లాడుతూ ఉంటారు ఉన్నారనుకోండి, అలాంటివి ఏమీ లేదు.